49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీలో చూపించిన కూర్మ గ్రామం విలేజ్ కోసం దాదాపు అందరూ విన్నారు, చూశారు. అంతేకాదు స్వయంగా గ్రామాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ జీవన సరళిని చూసి. అయితే ప్రతి వీడియోలో కూడా మనకి కూర్మ గ్రామంలో సరళ జీవనం, ఉన్నత చింతన అనే వింటున్నాం. కానీ ప్రస్తుతం మనం సరళ జీవనం కోసం మాత్రమే తెలుసుకున్నాం. మరి ఉన్నత చింతన అంటే ఏంటి మీకు తెలుసుకోవాలని ఉంది కాదు, మరెందుకు ఆలస్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిభంగానంద దాస్. ఆ గురువుగారితో మాట్లాడి అసలు ఉన్నత చింతన అంటే ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరే కృష్ణ. గురుగారు, సరళ జీవనం అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా జీవించే జీవన మార్గం అని ఇప్పటికే దాదాపు అందరికీ అర్థమైంది. కానీ ఉన్నత చింతన అంటే ఏంటి? ముఖ్యంగా సరళ జీవనం అంటే మన భారతీయ సంస్కృతిలో ఏ విధంగా జీవన శైలి ఉందో దాని ప్రకారంగా మన జీవన విధానాన్ని చేసుకోవడం వల్ల ఎన్నో ఆధునిక జనితమైన సమస్యల నుంచి మనము తప్పించుకోవచ్చు. ఈ 100-200 సంవత్సరాల ముందు మనకి కొన్ని సమస్యలు ఉండేవి కాదు, ఇప్పుడు ప్రస్తుత సమస్యలు వస్తున్నాయి, వాటిని తప్పించుకోవచ్చు సరళ జీవనం అనేది. దీనికి రెండో విభాగం ఏంటంటే ఉన్నత చింతన, లేదైతే ఉన్నత ఆశయం, ఉన్నత ఆధ్యాత్మిక చింతన. అదేంటంటే అది ఇంతకుముందు పూర్వీకులకు కూడా ఉండే సమస్యలు ఉన్నాయి కొన్ని, అప్పుడు ఓన్లీ సరళమైన జీవితంతో మనం వాటిని తీర్చుకోలేమంటే. అవి ఏంటంటే భగవద్గీతలో చెప్పబడింది జన్మ మృత్యు జర వ్యాధి. అంటే మనకి ఎన్నో జన్మలు ఎత్తాము, ముందు ముందు కూడా ఎత్తబోతున్నాము. మరణం అనేది సంభవిస్తుంది, మృత్యు అనేది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మూడవది జర అంటే వృద్ధాప్యం వస్తుంది. నాలుగవది వ్యాధి, రకరకాల వ్యాధులు, అవి కూడా పూర్వకాలం ఉండేవి. ఈ ఉన్నత చింతనం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ సమస్యల నుంచి కూడా మనం ముక్తిని పొందవచ్చు, ఒక నిత్యమైన శరీరాన్ని పొందవచ్చని శాస్త్రం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, భాగవతం చెప్తుంది. అది ఏ విధంగా అంటే దానికోసం మనం కొంత ఆధ్యాత్మిక విషయాలను చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఆధ్యాత్మికత అంటేనే అందులో ఒక ఆత్మ అనే ఒక శబ్దం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంచుమించుగా 5000 సంవత్సరాల ముందు భగవద్గీత ఉపదేశం జరిగింది. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుని యొక్క గీతం. కృష్ణుడు ఏదైతే ఉపదేశం ఇచ్చాడో దాన్ని భగవంతుని గీతం అంటారు, భగవద్గీత అంటారు. మీరు ఒక విషయం అడగవచ్చు, ఇవన్నీ ఎలా నమ్మాలండి, ఎవరో వాళ్ళు రాసివచ్చు కదా ఈ 700 శ్లోకాలు, 110,000 శ్లోకాలు మహాభారతం అవ్వచ్చు కదా. కరెక్ట్ ప్రశ్న అవ్వచ్చు. ఒక విధంగా చూడండి, మనం అందరం భారతీయులు, భారతదేశానికి చెందిన వాళ్ళం. మనం అందరం మనల్ని భారతీయులు అని పిలిపించుకోవాలనుకుంటున్నాం. ఆ భారతదేశం అనేది ఎక్కడి నుంచి వచ్చింది పదం, అది మనం తెలుసుకోవాలి. భరతుడనే రాజు ఇంతకుముందు పరిపాలించిన వలన భారతదేశం వచ్చింది. అంటే శాస్త్రం నమ్మాల్సిందే కదా, భారతదేశం అనేది ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన నామం కాదు, ఎప్పటి నుంచో వచ్చింది. భరతఖండం, భరత వర్షం, భారతదేశం. ఇంకొకటి, మనం అందరం మనుషులు. మనిషి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనుష్య అనేది ఒక సంస్కృత పదం. మనం మను అనే రాజు నుంచి వంశంలో వచ్చాము కాబట్టి మనుషులయ్యాం. ఒకవేళ మనం మనుషులు అనుకుంటున్నా, భారతీయులు అనుకుంటా, నేను ఏదైతే శాస్త్రం చెప్తున్నానో అది నమ్మాల్సిన విషయం. అది అది ఎవరో రచించింది కాదు. అందుకోసం 5000 సంవత్సరాల ముందు ఏదైతే మహాభారతం కానీ భగవద్గీత ఉందో అందులో ఉన్న చాలా పేర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. హస్తినాపురం ఉంది, పాటలీపుత్రం ఉంది, మథుర ఉంది, బృందావనం ఉంది, అన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎగ్జిస్టెడ్. అందువలన అందులో మీరు 5000 సంవత్సరాల ముందుకు మనం తెలుసుకుంటే భగవద్గీత ఉపదేశం అనేది కురుక్షేత్ర రణరంగంలో జరిగింది. కురుక్షేత్రం అంటే హర్యానా ప్రాంతంలో ఉంది. ఇప్పుడు అక్కడ ఏమైంది, 5000 సంవత్సరాల ముందు ఒక పక్కన కౌరవ సేన ఉండేది, ఒక పక్కన పాండవ సేన ఉండేది. అప్పుడు అర్జునుడు కృష్ణుడికి ఏమడుగుతాడంటే, సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మే అచ్యుత. అంటే ఉభయ సేనల మధ్యకి ఒకసారి రథం తీసుకువెళ్ళు, నేను ఒకసారి అందరినీ చూడాలనుకుంటాను. ఎప్పుడైతే తీసుకెళ్తాడో అక్కడ చూసి, బంధుమిత్రుల్ని అందరినీ చూసి, భీష్మ ద్రోణాదులను చూసి, గాంధీవాన్ని విడిచిపెట్టి అక్కడ యుద్ధం చేయనని కోరుకుంటాడు. ఇది తెలుసుకోవడం అవసరం ఉంది ప్రతి ఒక్క భారతీయుడు. భగవద్గీత మన ప్రామాణిక గ్రంథం, ఇది ఎందుకు చెప్పబడింది, ఇది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందండి భగవద్గీత ఉపదేశం. ఎప్పుడైతే గాంధీవాన్ని విడిచిపెట్టాడో, నేను యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని కోరుకోవట్లేదు, వీళ్ళందరినీ వధించి చంపి నేను రాజ్యాన్ని కోరుకోవడం, అప్పుడు భగవద్గీత ఉపదేశం అనేది ప్రారంభించాడు కృష్ణుడు. అక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరైతే నువ్వు బంధుమిత్రులు అనుకుంటున్నావో వీళ్ళకి మృత్యు అనేది లేదు. నువ్వు వధిస్తున్నది, చంపుతున్నది వాళ్ళ శరీరానికి కానీ శరీరంలో నివసిస్తున్న ఆత్మకి చావు లేదు. మనం ఏంటంటే శరీరంలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు ఈ అద్దె ఇల్లు మారుస్తున్నాం. దానికి చాలా అద్భుతమైన ఉదాహరణతో చెప్తున్నారు. అంటే ఈ శరీరం ఒకటి రెండు విషయాలు, దేహ దేహి. దేహము, దేహి అంటే ఇందులో నివసిస్తున్నవాడు, అది ఆత్మ. మనం ఎన్నో శరీరాలు మారుస్తున్నాం. దానికి సరళంగా మంచి ఉదాహరణతో ఏ విధంగా చెప్తున్నాడు చూడండి భగవంతుడు.
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గ్రహణాతి నరోపరాని తథా శరీరాని శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాతి సంయాతి నవాని దేహి. ఏ విధంగా మనం ఈ చిరిగిపోయిన వస్త్రాలు విడిచిపెట్టి కొత్త వస్త్రాలు ఏ విధంగా ధరిస్తున్నామో, ఎప్పుడైతే ఆత్మకి ఈ శరీరం ఉండదగినది అనిపిస్తుందో, ఏదో అనారోగ్యపరంగా కానీ లేకపోతే వృద్ధాప్యం పరంగా కానీ ఈ ఆత్మ ఉండదగినది అనిపిస్తుంది, ఈ శరీరం మార్చి మన కర్మానుసారం ఇంకో శరీరాన్ని గ్రహిస్తుంది. ఇది సిద్ధాంతం మనం తెలుసుకోవాలి. దీన్నే భవసాగరం అంటారు. అంటే రిపీట్ బర్త్ అండ్ డెత్, అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశ అని ఇది వినుంటారు కదా. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ సందేహం ఉంటుంది, అంటే పునర్జన్మ మనకి ఉందా అనేది. దీంతో మనకి డెఫినెట్లీ పునర్జన్మ అనేది మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నో ఇప్పుడు ఆధునికమైన యంత్రాంగం వచ్చింది, దాంట్లో మీరు ఎన్నో వీడియోస్ చూడొచ్చు యూట్యూబ్లో, ఎన్నో పునర్జన్మ స్మృతులు చిన్న చిన్న పిల్లలకు గుర్తున్నాయి. అదే కాకుండా భగవద్గీత చెప్తుందండి పునర్జన్మ ఉందని. ఇప్పుడు చూడండి, ఎవరు ఏ ఇంట్లో పుట్టారనేది, ఏ రూపం కలిగి ఉంటారు, ఏ ఏ కష్టాలు పడతారు, ఎంత చదువుకుంటారు, ఎంత డబ్బు సంపాదిస్తారు, ఇవన్నీ బై ఛాన్స్ అవుతాయి అందరికీ. ఇవన్నీ మన కర్మానుసారం ఎన్నో జన్మలు చేసుకున్న కర్మ ఫలితాలుగా ఇవన్నీ లభిస్తాయి. మనం ఏ ఇంట్లో పుడతాం, మన ఆయువు ఎంత ఉంటుంది, మనం విద్య ఎంత అభ్యసిస్తాం, ఎంత ధనం సంపాదిస్తాం, అన్నీ బేస్డ్ ఆన్ ఎన్నో జీవితాల యొక్క కర్మఫల అనుసారం ఉంటది. అందువల్ల మనకు పునర్జన్మ ఉంది, వచ్చే జీవితం కూడా ఉంది. అంటే పునర్జన్మ అనేది వెంటనే మానవ జన్మ మళ్ళీ వస్తుంది? మనం చేసే కర్మ బట్టి ఏదో ఒక జీవరాశిలో మనకు జన్మ లభిస్తుంది, అది శాస్త్రం చెప్తుంది. అందువలన మనిషి జన్మ అనేది చాలా విలువైనది ఈ జన్మలో కాబట్టి మనం భగవంతుడు ఎవరో తెలుసుకోగలం, భక్తి ఏంటో తెలుసుకోగలం. ఆ భక్తి ద్వారానే ఈ పునర్జన్మ అనే దాన్ని మనం తప్పించుకోగలం. భగవద్గీతలో భగవంతుడు అనేది అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ. అర్జున, ఇందులో సంశయం అనేది లేదు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏంటంట, అంత సమయంలో ఈ ఆత్మ అనేది విడిచిపెట్టేటప్పుడు ఈ శరీరాన్ని ఎప్పుడైతే నన్ను స్మరిస్తారో పునర్జన్మ అనేది నా విద్యతే, వాడికి పునర్జన్మ అనేది ఉండదు, నా నిత్యమైన పరంధానానికి వస్తున్నాడు. వైకుంఠం అంటారు. వైకుంఠం అంటే ఏంటండి, మీరు ఇక్కడ సెర్చ్ చేయండి, వైకుంఠ విగత కుంఠ. కుంఠ అంటే చింతలు, వై అంటే విగత, ఎక్కడైతే చింతలు లేవో ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనేది. అందుకోసమే శంకరాచార్యులు అనేది కూడా ఏంటంటే పునరపి జననం పునరపి మరణం, అంటే మరణ జన్మ తప్పదు, మరల మనం తప్పదు, పునరపి జనని. జనని అంటే తల్లి, జఠరే అంటే గర్భము, లో శయనం పడుకొని రావాల్సిందే. ఈ చక్రానే భవసాగరం అంటారు. దీన్ని దాటే ప్రయత్నమే భక్తి యోగం. అదే మీకు చెప్తున్నది ఆధ్యాత్మిక చింతన, భగవద్భక్తి ఉన్నత చింతన. దాని ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. అందుకోసం ఈ ప్రయత్నం, దానికి అనుకూలం ఈ భారతీయ జీవన విధానం కాబట్టి మేము దీన్ని తీసుకుంటున్నాం దానికోసమని. మేము ఓన్లీ ఇంత పెద్ద పెద్ద కంపెనీలు విడిచిపెట్టి సరళమైన జీవనం, ఓన్లీ మానసిక శాంతి ప్రశాంతి ఇది కాదు. అల్టిమేట్లీ భగవత్ సేవ, భగవంతుని సేవ. భగవంతుడు ఎవరు తెలుసుకోవడం, శ్రీకృష్ణుడే భగవంతుడని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయనకి సేవ చేయడం అంతే నారాయణ స్మృతి. అంత సమయంలో నారాయణను స్మరించడం, దానికోసం ప్రయత్నమే ఈ భక్తి యోగం. ఒకవేళ ఇది ఎవరైనా తెలుసుకున్నారంటే, భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు చెప్పాడు, అందరూ భక్తి చేయలేరు. మనుష్యానాం సహశ్రేషు కశ్చిద్ యతతి సిద్ధయ్యే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేతి తత్వత. 1000 మంది మనుషుల్లో ఒక్కడే ఈ భక్తి చేయాలని కోరుకుంటాడు నాకు అని కృష్ణ చెప్తున్నారు. అలాంటి 1000 మందిలో ఒకడు నన్ను పొందుతున్నారు. అదే కాకుండా ఇంకా చెప్తున్నాడు, ఏషాం త్వంతగతం పాపం జననాం పుణ్యకర్మణాం మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవత. ఏమంటున్నారు, ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఎవరిలో పాపకర్మల ఫలాలన్నీ నశించాక, ఎన్నో పాపాలు చేశాక అన్నీ నశించాక ఎవరిలో పుణ్యం అనేది ఎక్కువ వస్తుందో వాడి హృదయంలో నన్ను నాకు భక్తి చేయాలనే భక్తి భావన కలుగుతుంది. ఇంకా 2 శ్లోకాలు ఏం చెప్తున్నానంటే, భగవంతుడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అంటే ఎన్నో ఎన్నో జన్మల పిదప ఒక వ్యక్తి హృదయంలో ఒక జ్ఞానం అనేది కలిగిన వాడు వాసుదేవ సర్వమితి. వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడే సర్వం అని తెలుసుకుంటాడంటే సమహాత్మ సుదుర్లభ, అలాంటి మహాత్ములు దుర్లభమని చెప్తున్నాడు. ఇంకొక శ్లోకం ఏం చెప్తున్నాడు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపరిత చేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. అంటే భోగ ఐశ్వర్యాలకి అలవాటు పడిపోయిన వ్యక్తి హృదయంలో నా ఎందు భక్తి చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కలగదు అంటున్నాడు. అందుకోసం ఇవన్నిట్లో ఎవరు యోగ్యత కలిగి ఉంటారో వాళ్ళకి ఈ భక్తిమయ జీవనం లభిస్తుంది. అందరం మనుష్య జన్మ ఎత్తినప్పటికీ ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క విధంగా ఉంటుంది, దానికి మూలం ఏంటంటారు?
అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికోసం భగవంతుడు ఏమంటాడు, ఎంఎం వాపి స్మరణ భావం త్యజత్ అంతే కలేవరం. ఎవరైతే అంత సమయంలో దేని గురించి చింతన చేస్తున్నారో అదే విధంగా వచ్చే శరీరం పొందుతున్నారు. అంటే మనం ఏదైతే ఈ జీవిత కాలంలో ఏ దేని మీద ఎక్కువ శ్రద్ధ చూపించామో ఆసక్తి కలిగామో అదే అంత సమయంలో స్మరణ వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా వచ్చే జీవితం లభిస్తుంది, దాని ప్రకారంగా వచ్చే జీవితం గడుపుతున్నాడు. అర్థమైందా? ఎవరైతే భక్తియుక్తమైన జీవితం చేశాడో వాడికి భక్తి లభిస్తుంది వచ్చే జన్మలో కూడా. ఎవరైతే భక్తి పూర్ణావస్థలో వచ్చాడో వాడు వైకుంఠానికి వెళ్తాడు, భగవంతుని యొక్క నిత్య సేవ పొందుతాడు అనమాట. ఇది ఉన్నతమైన చింతన. ఇంతవరకు ఎంతో మంది టీవీ ఛానల్ వచ్చారు, అందరూ సరళ జీవనం అంటే ఆసక్తి పొందుతున్నారు, నో డౌట్, అందులో సందేహం లేదు. ఎన్నో సమస్యలకి, ఆధునికమైన జనితమైన సమస్యలకి ఇది మార్గమే, పరిష్కారం. మనం మేము చూస్తున్నాం, నేను 11 సంవత్సరాల నుంచి ఒక ఫామ్ కమిటీలో ఉన్నాను, అనుభవిస్తున్నాను ఇవన్నీ. నేను హీరో హోండా లో ట్రైనింగ్ మేనేజర్గా గుజరాత్ స్టేట్కి ఉండేవాడిని. హీరో హోండా కంపెనీ మీకు అందరూ తెలుసు కదా, హీరో హోండా ట్రైనింగ్ మేనేజర్గా పనిచేస్తాను. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఎక్కడి నుంచి అంటే అదే, ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఈ సరళ జీవితం కానివ్వండి, ఉన్నత చింతన. ఎవరైతే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించారో శ్రీల ప్రభుపాదులు, ఆయన వాళ్ళ శిష్యుల్ని కోరారు, ఒక భారతీయ జీవన విధానాన్ని మరలా పునఃస్థాపితం చేయండి, ఇది భక్తికి అనుకూలం, ఇది ప్రజలకి ఈ భక్తి భావాన్ని తీసుకువెళ్ళగలదని వాళ్ళ శిష్యుల్ని కోరారు. అందులో శిష్యుల్లో భక్తి వికాస్ స్వామి మహారాజు, ఆయన దీన్ని చాలా గంభీరంగా తీసుకొని ఆయనే ఇవన్నీ స్థాపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు 4 గ్రామాలు మన ఇండియాలో ఉన్నాయి. ఒకటి పంజాబ్లో ఉంది, ఒకటి గుజరాత్లో ఉంది, ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది, ఒకటి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అదే ఇంకా చాలా గ్రామాలు వస్తాయి. ప్రభుపాదులు ఏమన్నారంటే ఫ్యూచర్లో మిలియన్స్ విల్ జాయిన్, లక్షల కొద్ది మంది ఇలాంటి ఫామ్ కమిటీలు వస్తారు. చూడండి, ఇది సుస్థిరమైన వ్యవస్థ. ఇప్పుడు కరోనా వచ్చితే మనం చూసాం ఏ విధంగా అన్ని అయిందో, ఇప్పుడు ఇదైతే సుస్థిరం. అక్కడ మేము పంటలు పండిస్తాం, దాని మీద నిలిచిపోదండి, పంటలు పండిస్తాం, ఆవులు ఉన్నాయి మనకి, అన్ని ఇక్కడ నీరు ఉంది, అన్ని. ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ తుఫాన్ వచ్చింది వైజాగ్లో, అందరికీ ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేసేవారు, అంటే కరెంట్ లేదు, మీరు మీ ఊర్లోకి వెళ్ళిపోండి. అంటే ఎక్కడ సుస్థిరమైనది జీవితం? విలేజెస్లో. బ్యాక్ టు విలేజ్ కల్చర్. అంటే ఉన్నత చింతన అంటే సాధారణంగా దేవుని సేవలో లేదా దేవుణ్ణి పూజిస్తూ గడపడం అనేది. అంటే దేవుడు ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూసారంటే 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఎవరు పూజిస్తారో శాస్త్రపరంగా తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడే ఆ భగవంతుడు అనేది శాస్త్రం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. దేవుడికి రూపం ఉండదు అనేటటువంటిది కూడా మనకు ఉంది. చాలా చాలా పర్ఫెక్ట్ ప్రశ్న అడిగారు. ఇప్పుడు చూడండి, భక్తి అనేది ఎప్పుడైనా ఒక రూపం చేయగలమా? ఎప్పుడు రూపం లేని దానికి భక్తి చేయగలమా చెప్పండి మీరు? భక్తి అనేది ఏంటంటే ప్రేమతో చేసేది కదా. తల్లిదండ్రులు ఒక మనం భక్తితో ఉంటాం కదా, మనం తల్లిదండ్రులకు కూడా. అంటే ఆయనకు ఒక రూపం ఉంది కదా, ఒక రూపం లేకుంటే ఒక కాంతి లేకపోతే ఏది ఆయనకు నిరాకారుడు అన్నప్పుడు మనం ఏమి భక్తి ఎలా చేయగలమండి? అందుకోసమే మన తండ్రికి ఒక రూపం ఉంది, ఆయన తండ్రికి ఒక రూపం ఉంది. అలా వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, పితామహస్య జగతో మాతాదాత పితామహ, నేను ఈ అందరి జీవులకి పితామహుడు లాంటి వాడిని, నేనే మాతా దాత పితామహ అని చెప్తున్నాడు ఆయన. అన్ని జీవులకి నేనే తండ్రిని, ఆయనకు రూపం లేకపోవడం ఏంటి? రూపం ఉంటేనే మనం భక్తి చేయగలం, ఒక రూపానికి భక్తి చేయగలం. అది థ్యాంక్ యూ గురుగారు. హరే కృష్ణ. హరే కృష్ణ. చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పారు. సో చూసారు కదా ఉన్నత చింతన యొక్క అర్థం. సాధారణంగా కూర్మ గ్రామంలో నివసించే ప్రజలు సరళ జీవనాన్ని ఆచరించడమే కాదు ఉన్నత చింతన కూడా తమ లక్ష్యం అని చెప్తున్నారు. దీనిని చూడడం కోసం అనేక ప్రాంతాల నుంచి ప్రజలు కూడా తరలి వస్తున్నారు. రోజు ఇలా జీవించలేకపోయినా కనీసం ఒక్కరోజైనా సరే ఇక్కడ వీళ్ళతో పాటు జీవనాన్ని గడపడానికి ఎంతో మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఈరోజు ప్రత్యేక కథనం. కెమెరామన్ నరసింహతో సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.